वेलकम टू षण्मुख टीवी न्यूज़ रागा तालयक्तंगा भजन पाटलु पाडडं पलु आध्यात्मिक कार्यक्रमालु चेयडंलो पोतुल वीरन्न कृषि अभिनंदनीयमनी सीनियर भजन गुरुवु पोतुल वेंकट्राव अन्नारु। శనివారం రాత్రి తూర్పు గోదావరి జిల్లా రంకంపేట మండలం బడిసలేరు గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ బజే నారాయణ స్వామి వారి ఆలయంలో భజన సప్తాహ ముగింపు కార్యక్రమంలో రంకంపేట శ్రీ దేవి బాలభక్త భజన సమాజ గురువు పోతుల వీరన్నకు బడిసలేరు సీనియర్ భజన గురువు ఉప్పలపాటి చిన్న కన్నయ్య స్మారక అవార్డు ప్రదాన ఉత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు। రంగంపేట సొసైటీ డైరెక్టర్ గ్రామ ఉపసర్పంచ్గా రంగంపేట హైస్కూల్ విద్యా కమిటీ చైర్మన్గా ట్రాక్టర్స్ యూనియన్ అధ్యక్షునిగా వీరన్న చేసిన కృషి ప్రశంసనీయ దగినదని డీసీఎంఎస్ మాజీ ఉపాధ్యక్షుడు పోతుల వెంకటరాజు అన్నారు। పనిచేసిన పదవులకే వన్నె తెచ్చిన వీరన్న నేటి యువతకు ఆదర్శనీయుడని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొల్లాటి ఇజ్రాయెల్ అన్నారు। ఈ సందర్భంగా ఆలయ నిర్వహణాధికారి ఎం రాంబాబు రెడ్డి చైర్మన్ మావిరెడ్డి నెహ్రూలు వీరన్న దంపతులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు ఇచ్చి వారి సేవలను ప్రశంసించారు। ఈ సందర్భంగా తనకు చేసిన సత్కారానికి వీరన్న కృతజ్ఞతలు తెలిపారు। ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొల్లాటి శ్యామలావతి ఇజ్రాయెల్, రంగంపేట గ్రామ సర్పంచ్ బలరెడ్డి దుర్గారావు, సొసైటీ అధ్యక్షుడు పోతుల బులివీర్రాజు, ఆలయ అర్చకులు చిలకమర్రి మురళీకృష్ణమాచార్యులు, శ్రీనివాసాచార్యులు, గ్రామస్థులు లోలబట్టు వెంకటేశ్వరరాజు, ఎం భద్రం, పలు భజన సమాజాలు, భజన పోటీలో న్యాయ నిర్ణేత అప్పలరాజు, శ్రీ విఘ్నేశ్వర బాలభక్త భజన కళాకారుల సంక్షేమ సమాజ అధ్యక్షుడు దువ్వ అచ్చారావు, రంగంపేట శ్రీదేవి బాలభక్త భజన సమాజ సభ్యులు తదితరులు పాల్గొని వీరన్నను ఘనంగా సత్కరించారు। సప్తాహ కార్యక్రమం జరపబడింది। ఇక రేపటి చోటు పూర్తవుతుంది, రేపు పూర్ణమవుతుంది। తర్వాత ఈ యొక్క ఇదే భజనారాయణ స్వామి వారి దేవస్థానంలో సప్త సప్తాహం కూడా జరిగింది। ఈ మొట్టమొదటి నుంచి కూడా అన్నయ్య గారు మేము కూడా ఇప్పటి వరకు మహానుభావుడు దేవుడు ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు, కానీ ఇప్పుడైతే మాత్రం ఇప్పటి వరకు కూడా కార్యక్రమంలో అలాగా ఏదో ఒప్పుకుందో లేకపోతే అలాగే నడుచుకుంటూ వస్తా ఉన్నాం। ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా మన నెహ్రూ గారు బాగా పూసుకుని ఇటువంటి కార్యక్రమాలు మరి ఎన్నో ఎంతో ఘనంగా ఈ యొక్క నామస్మరణ మన గ్రామం అంతా కూడా నిండిపోయి ఉంది కన్నయ్య గారు అప్పటి నుంచి కూడానే, అయితే ఆ నామాన్ని వదిలిపెట్టకూడదు మనం అని చెప్పేసి ఒకళ్ళు తప్పుకుంటే ఇంకొకళ్ళు, ఒకళ్ళు తప్పుకుంటే ఇంకొకళ్ళు అన్నట్టుగా మరి ఇప్పటి వరకు వచ్చినటువంటి నామాన్ని భగవాన్ నామాన్ని రామనామాన్ని మన నెహ్రూ గారు కూడా మరి ఎంతో ప్రోత్సహించి ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ చూడండి రేం భవన్లో కూడా సప్తాహ ఉత్సవం జరుగుతుంది అంటే మరి ఈ సప్తాహం ఈనాటిది కాదండి, ఇంక చిన్న మాట మనకి 2 నిమిషాలు టైం ఇచ్చారు। ఈ సప్తాహం ఎప్పటి నుంచో ద్వాపర యుగంలో నుంచి వచ్చింది, 7 రోజులు సప్తాహం అంటే కృష్ణావతారంలో శ్రీకృష్ణ పరమాత్మ మరి పర్వతాన్ని ఎక్కి 7 రోజులు 6 సంవత్సరాల వయసులోనే 7 రోజులు నిలబెట్టాడు। మనకు రోజులు కూడా 7 ఉన్నాయండి, ఇక రోజులు లేవు మన మీద అందుకనండి ఆదివారం కాడ శనివారం దాకా 7 రోజులు మనకు జన్మలో కూడా 7 రోజులే తప్ప మళ్ళీ 7 రోజులు లేవు। తర్వాత